దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకము. యోబు గ్రంథము 5వ అధ్యాయము 17వ వచనము. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనము. తన అతిక్రమములకు పరిహారమునందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తమునందినవాడు ధన్యుడు. కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 1వ వచనము. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 2వ వచనము. యెహోవా ఉత్తముడని రుచిచూచి తెలుసుకునుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 8వ వచనము. గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారినైనను లక్ష్యపెట్టక యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 4వ వచనము. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. కీర్తనల గ్రంథము 41వ అధ్యాయము 1వ వచనము. నీ ఆవరణములలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకునివాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందిదము. కీర్తనల గ్రంథము 65వ అధ్యాయము 4వ వచనము. యెహోవా నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు. కీర్తనల గ్రంథము 94వ అధ్యాయము 12వ వచనము. యెహోవాను స్తుతించుడి, యెహోవాయందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. కీర్తనల గ్రంథము 112వ అధ్యాయము 1వ వచనము. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. వారితో తన అంబుల పొది నింపుకొనినవాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. కీర్తనల గ్రంథము 127వ అధ్యాయము 4వ వచనము. పాడు చేయబడబోవు బబులోను కుమారి, నీవు మాకు చేసిన క్రియలను బట్టి నీకు ప్రతీకారము చేయువాడు ధన్యుడు. కీర్తనల గ్రంథము 137వ అధ్యాయము 8వ వచనము. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. కీర్తనల గ్రంథము 146వ అధ్యాయము 5వ వచనము. జ్ఞానము సంపాదించినవాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనము. తన పొరుగువాణ్ణి తిరస్కరించువాడు పాపము చేయువాడు, బీదలను కటాక్షించువాడు ధన్యుడు. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 21వ వచనము. ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలునందును, యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 20వ వచనము. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకునివాడు కీడులో పడును. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 14వ వచనము. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు, ధర్మశాస్త్రమును అనుసరించువాడు ధన్యుడు. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 18వ వచనము. నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా దానిని ఆచరించుచు ఏ కీడు చేయకుండా తన చేతిని బిగబట్టువాడు ధన్యుడు. ఆ ప్రకారము చేసి దాన్ని రూఢిగా గైకొను నరుడు ధన్యుడు.
యెషయా గ్రంథము 56వ అధ్యాయము 2వ వచనము. యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. యిర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనము. 1335 దినములు తాలుకొని కనిపెట్టుకొని వాడు ధన్యుడు. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనము. యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఈలాగు చేయుచుండుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 46వ వచనము. ఎవని ప్రభువు వచ్చి వాడు అలాగు చేయుచుండుట కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. లూకా సువార్త 12వ అధ్యాయము 43వ వచనము. తన అతిక్రమములకు పరిహారము నందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నందినవాడు ధన్యుడు. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము. ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము. నీకున్న విశ్వాసము దేవుని ఎదుట నీ మట్టుకు నీవే ఉంచుకొనుము. తాను సమ్మతించిన విషయములో తనకు తానే తీర్పు తీర్చుకొనని వాడు ధన్యుడు. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 22వ వచనము. శోధన సహించువాడు ధన్యుడు. అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనము. ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను, తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకొనువాడు ధన్యుడు. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 16వ వచనము. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనము. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుణ్ణి ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు, ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకుని జనులు ధన్యులు. కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 12వ వచనము. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము 4వ వచనము. నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతిప్రియములు. కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము 5వ వచనము. సైన్యములకు అధిపతివగు యెహోవా, నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము 12వ వచనము. శృంగధ్వనుల నెరుగు ప్రజలు ధన్యులు, యెహోవా నీ ముఖకాంతిని చూచి వారు నడుచుకొనుచున్నారు. కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము 15వ వచనము. న్యాయముననుసరించువారు ఎల్లవేళలా నీతిననుసరించు నడుచుకొని వారు ధన్యులు. కీర్తనల గ్రంథము 106వ అధ్యాయము 3వ వచనము. యెహోవా ధర్మశాస్త్రముననుసరించి నిర్దోషముగా నడుచుకొని వారు ధన్యులు. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 1వ వచనము. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెతుకువారు ధన్యులు. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 2వ వచనము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు యందు నడుచువారందరూ ధన్యులు.
కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 2వ వచనము. వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞానలాభమునందుట మేలు. పగడముల కంటే అది ప్రియమైనది. నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానములు కావు. దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ధనఘనతలను ఉన్నవి. దాని మార్గములు రమ్య మార్గములు, దాని త్రోవలన్నీ క్షేమకరములు. దానిని అవలంబించు వారికి అది జీవవృక్షము, దాన్ని పట్టుకొని వారందరూ ధన్యులు. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనము. పిల్లలారా, నా మాట ఆలకించుడి, నా మార్గములను అనుసరించు వారు ధన్యులు. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 32వ వచనము. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశము వినువారు ధన్యులు. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 34వ వచనము. మీ యందు దయచూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలనని ఆయన నిలవబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకోని వారందరూ ధన్యులు. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 8వ వచనము. సమస్త జలముల యొద్దను విత్తనములు చల్లుచు, ఎద్దులను గాడిదలను తిరగనిచ్చు మీరు ధన్యులు. యెషయా గ్రంథము 32వ అధ్యాయము 20వ వచనము. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. సమాధానపరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోకరాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3-11 వచనాలు. అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారచూచి ఇట్లనెను, బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. లూకా సువార్త 6వ అధ్యాయము 20వ వచనము. ఇప్పుడు ఆకలి గొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. లూకా సువార్త 6వ అధ్యాయము 21వ వచనము. మనుష్య కుమారుని నిమిత్తము మనుష్యులు మిమ్మును ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. లూకా సువార్త 6వ అధ్యాయము 22వ వచనము. ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. అతడు నడము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. లూకా సువార్త 12వ అధ్యాయము 37వ వచనము. మరియు అతడు 2వ జామున వచ్చినను, 3వ జామున వచ్చినను మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. లూకా సువార్త 12వ అధ్యాయము 38వ వచనము. క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడల మహిమాస్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనము. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును, వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొని వారును ధన్యులు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనము.
ఈ మొదటి పునరుత్థానములో పాల్గొనవారు ధన్యులను పరిశుద్ధులనై ఉందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 6వ వచనము. జీవ వృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకొనువారు ధన్యులు.